డాష్ డైట్ అంటే ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. దీన్ని సైలెంట్ కిల్లర్ గాను పిలుస్తారు. దీనివల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రవహించడం, ఇతర అంశాల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి కొందరు వైద్యులు డాష్ డైట్ ను సిఫార్సు చేస్తున్నారు. తొలుత ఇది అమెరికాలో ప్రాచుర్యంలోకి రాగా తర్వాత ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా కొందరు దీన్ని ఫాలో అవుతున్నారు. అసలు డాష్ డైట్ అంటే ఏంటి? డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అన్నమాట. ఇక డాష్ డైట్ లో తీసుకునే ఆహారాలు ఏంటో చూసేద్దాం. చపాతి, తృణధాన్యాలతో చేసిన పాస్తా, బ్రౌన్ రైస్, ఓట్ తృణధాన్యాలు, క్వినోవా, అన్ని రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, బీన్స్, యాపిల్స్, అరటి పండ్లు, బెర్రీలు, సిట్రస్ పండ్లు, పుచ్చకాయలు, బాదం, వేరుశనగ, పిస్తా గింజలు, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలు, చిక్కుళ్లలో ఏవైనా కొన్నిటిని తమ డైట్ లో భాగం చేసుకుంటారు. అలాగే తక్కువ కొవ్వు గల పాలు, చీజ్, పెరుగు, మెంతినీరు, మొలకెత్తిన పెసర్లను ఆరోగ్య నిపుణుల సూచనలతో ప్రతిరోజు చాలా పరిమితంగా తింటుంటారు. ఇక తినకూడని ఆహారాలు ఏంటో చూసేద్దాం. ఉప్పును పూర్తిగా తీసుకోవడం మానేస్తారు. కుకీలు, పేస్ట్రీలు, చక్కెర కలిపిన డ్రింక్స్, సోడాలు, చక్కెర కలిగిన స్నాక్స్ ను పూర్తిగా దూరం పెడతారు. కొన్ని రకాల మాంసాలతో పాటు ఆల్కహాల్, కెఫిన్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాలతో చేసిన కొన్ని రకాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. నూనెల వాడకం చాలా తక్కువగా ఉంటుంది. ఇక డాష్ డైట్ లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం. డాష్ డైట్ తో పాటు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడి తగ్గడం కోసం ధ్యానం, యోగా చేయాలి. ఇక డాష్ డైట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం. ఈ విధానంలో తీసుకునే ఆహారం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. బీపీ స్థాయి అదుపులో ఉంటుంది. ఈ ఆహారం ఎముకల ఆరోగ్యానికి బలం చేకూరుస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. శరీరానికి మేలు చేసే కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి హాని చేసే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.